నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ ప్రముఖ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఈ మధ్య సింగర్ చిన్మయ్ ఒక మాట మాట్లాడడం అంటే అనసూయ ఒక టీవీ షోలో ఒక చిన్న బేబీకి చేయడం మీద మాట్లాడారు అయితే ఇంకా పర్మిషన్ అంటే బేబీని టచ్ చేయాలంటే సొంత డాడీ అయినా పర్మిషన్ తీసుకొని టచ్ చేయాలి అని చెప్పేసి కూడా మాట్లాడారు అయితే దీనికి ఒక సైకియాటిస్ట్ మాట్లాడుతూ అంటే ఒక తండ్రి కన్న తండ్రి ఎన్నో పనులు చేసి వస్తారు వచ్చి ఇప్పుడు అంటే రిలాక్సేషన్ అంటేనే పిల్లలు కదా వాళ్ళని కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళని ముద్దాడడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు సార్ అంటే ఎవరిని సపోర్ట్ చేస్తారు యాక్చువల్గా చిన్న వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం తన పాట అన్న మాట కూడా చాలా చాలా ఇష్టం తను పద్మాశాష్ట చదువుకుని ఉంది అనుకుంటా ఆ పరిచయంతో రెహమాన్ కూడా అక్కడ చదువుకుని బయటకు వెళ్ళిపోయాడు కీబోర్డ్ వాయించుకునే టైంలో మొత్తానికి వాళ్ళ తన వాయిస్ కూడా బాగుంటుంది కాబట్టి తన రెహమాన్ బ్రేక్ ఇచ్చాడు మంచి సింగర్ అయింది షీ డిజర్వ్స్ యాక్చువల్గా నాకు ఇష్టమైన వ్యక్తి గురించి నా చేత బ్యాట్ ఆటిస్తున్నారు చాలాసార్లు యాక్చువల్లీ లైక్ లైకర్ బాగుంటుంది కొట్ బాగుంటుంది తను కొంచెం లిబరేటెడ్ కైండ్ విమెన్స్ లిబరేటెడ్ ఆలోచన ఉన్న ఒక అభ్యుదయభావ్ గల ఒక బ్రోకెన్ ఒక ఒక బ్రోకెన్ విమెన్స్ లిబరేషన్ ఉన్న అమ్మాయి ప్రోగ్రెసివ్ అని అనలేము అమ్మాయిని ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నేను మీరు అడుగుతారని చెప్పిన తర్వాత కొంచెం అంత ముందు ఎప్పుడు కనుక్కోలేదు అంత ముందు ఐ లైక్ బై ఆల్ మీన్స్ దాతే రెండు మూడు సార్లు చెప్పించారు ఏదో పిచ్చి పిచ్చిగా మీటు అని మీటు లేదు బొంగు లేదు అని చెప్పి అది ఎవరితో వస్తుంది వేరే ఏళ్ళకి అయితే గిల్లర్ అయినా వస్తుంది ఇప్పుడు దానికి నేను సమాధానం చెప్పాలా అది నిలబడలేదు అది అప్పుడు నేను ఒకటి ఒకసారి అన్నాను మీరు మీ టూ పెడితే మేము వీటి అని పెడతాను మేము కూడా అని అనమాట అని చేత ఇది చల్లవు కానీ ఏదో ఒక బజ్ రావాలి ఈ అమ్మాయి ఒకటి మాట పబ్లిసిటీ పిచ్చి ఉంది తర్వాత తను ఇలాగ అప్పుడప్పుడు ఇలాగా అభ్యుదయ భావాలు ఉన్నట్టుగా మాట్లాడితే ఒక ఇందులో సోషల్ మీడియాలో బాగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉండదు తను రాహుల్ రవీంద్ర అబ్బాయిని ఎవరిని పెళ్లి చేసుకుంది కదా ఇక డబ్బింగ్ వచ్చినప్పుడే కలిసి కలుసుకున్నారట అబ్బాయి బానే ఉంటాడు పెళ్లి చేసుకుని యాక్చువల్గా ఇవన్నీ ఆ అమ్మాయికి కూడా తలవంపుగా ఉంటుంది యాక్చువల్గానే ఇవన్నీ కొంతకాలం వాళ్ళు మళ్ళీ విడిపోయి ఈ అమ్మాయి మదరుకి కానీ స్టార్ట్ అయింది వాళ్ళ మదరు ఈ అమ్మాయిని మంచి సింగర్గా చేయాలని అనుకుంది ఆమె కూడా డివోర్స్ అయిపోయింది ఈ అమ్మాయి ఫాదర్ తోటి అక్కడ అక్కడ ఎక్కడ దెబ్బతింటే కానీ మనం ఒక్కొక్కప్పుడు తేను మనం అంటే పెళ్లి చేసుకోవద్దు చేసుకుంటే విడిపోవద్దు లేకపోతే రిలేషన్షిప్ ఉండంటే అంటే మనోడికి ఏదో జరిగి ఉంటుంది లాగా అని ఆవిడ రాశాడు నువ్వు అనుకున్నా కూడా అది నిజం ఆ విధంగా ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకుండా గ్రాండ్ ఫాదర్ థింగ్ మస్ట్ బి మ్యూజిక్ ఎక్స్పరియం కొంటున్నాను ఎవరు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీలో సో బాగా పాడగలదు బాగా మాట్లాడగలదు అందుకే కొద్ది సమంతంగా డబ్బింగ్ చెప్తుంది అంత డబ్బింగ్ సో షీ లుక్స్ గుడ్ ఆల్సో సో తనకి మంచి బాగా సెటిల్ అయింది చిన్న పిల్లలు ఇద్దరు ముగ్గురు ఆ పిల్లలు కూడా తనకి పుట్టలేదు సరగేటెడ్ అంటున్నారు ఎవరు కానీ అయ్యో అది సరగేటెడ్ అంటే రెండు మూడు రకాలు ఉన్నాయి మేబీ ఈవిడ హోములోనే పెట్టి పుట్టి పెరిగిందా లేకపోతే వీళ్ళిద్దరికి సంబంధించింది ఇంకొక లేడీ హోములో పెరిగి ఆ టెస్ట్ ప్యూర్ ట్యూబ్ బేబీయా అని అవన్నీ తెలియదు ఎవడో రాశాడు అక్కడ సో ఆ విధంగా ఈ అమ్మాయి ఏదో సమ్ అసంతృప్తి అయినా ఉండాలి ఆ పబ్లిసిటీ బస్సు కోసమైనా ఏదో ఒక మ్యూజిక్ సెట్కి వెళ్ళారు ఎక్కడికో ఏదో ఫారిన్ కంట్రీ కార్తిక్ కూడా నాకు బాగా తెలుసు నా మ్యూజిక్లో కూడా బాగా అయ్యాడు సో రూమ్కి రానడు ఇవన్నీ డైరెక్ట్గా అంటుందంటే పబ్లిసిటీ కోసమే కదా ఒక నిజంగా అన్న కూడా వేరే విధంగా యాక్షన్ తీసుకోవాలి కానీ సోషల్ మీడియాలో ఎందుకు చెప్పుద్ది దానికి కార్తిక్ రమ్మన్నాడు అని చేత నన్ను ఆ సినిమాలు రాకుండా చేశాడు ఆడు రాకుండా ఎవడు చేస్తాడు నేను నిన్న నువ్వు నువ్వు పాడితే పాడలేదు దబ్బే అంటాం కానీ నాకు సినిమా కావాలంటే శనిమైన పెట్టుకుంటాను నేను ఏవో అమ్మాయిది చిన్న 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 మనుషులాగా అనిపిస్తుంది కొంచెం ఇర్క్సం మనిషిలాగా ఉంది బాగా మాట్లాడగలదు కదా అని చెప్పేసి భాష ఉంది కదా అని చెప్పేసి ఏదో మాట్లాడేస్తే బజలో ఉంటామని తత్వం ఆ అమ్మాయిది కొంచెం అవద్దాల ఆడుతుంది యాక్చువల్ ఇప్పుడు మన అమ్మాయి ఎవరు ముద్దు పెట్టుకుందా ఒక అబ్బాయిని యాంకర్ అని చూపెట్టుంది చిన్నపిల్లల్ని అమ్మాయి ముద్దు పెట్టుకోవడం తప్పేసి చిన్న అబ్బాయి అయితే మటుకు అది చాలా చాలా అస్సంగా ఉంది లేనిపోయి పెడుతుంది తను మనసులో లేని ఇప్పుడు చిన్నపిల్లలు చేసారు అనేది ఒక దారుణమైన జరుగుతున్నాయి దట్ ప్లస్ ఏమో కన్న తండ్రి కూడా మీద చేసాడు అనేది చీకరగా సినిమాలో కూడా చూపించాడు లవ్ స్టోరీ అదే కదా లాస్ట్ లో సంబంధం లేని సినిమా అది ఎందుకు పెట్టాడో నాకు తెలియదు అది అన కనెక్టెడ్ గా వస్తుంది అది అది ఒకటి కమ్ముకోడు ఆ సినిమాలో ప్రాబ్లం చూపించాలనుకుంటే ఇంకోలా చూపించవచ్చు కానీ ఆ విధంగా సాయిబాలో ఎఫెక్ట్ అయిందనేది చూపించాడు జరుగుతున్న భారతంలో అదొక పాయింట్ కాబట్టి చూపించారు కానీ ఈ అమ్మాయి అనుకున్నట్టు తనసి బుద్ధిగా చిన్న బాబుని బుద్ధి పెట్టుకుంటే తప్పటి అదే ఊరికినే తనకేదో మార్కెట్లో ఉండాలి తన మెయిన్ పబ్లిసిటీ కోసం ఏం చేస్తుంది తన చెప్పేది తనకప్పుడప్పుడు తనకు బుద్ధి లేదేమో అనిపిస్తుంది యాక్చువల్గా లైక్ నిన్న మొన్న అమ్మాయి పాట ఏదో పెట్టారు ఒక చిన్న పిక్చర్కి మంచి వాయిస్ సగం లైఫ్ ఈ స్టార్లకి డబ్బింగ్ ఆర్టిస్టుల వల్లే వస్తుంది వాళ్ళు చిలిపి చిలుపుగా మాట్లాడడం అంతా కరెక్ట్గా వీళ్ళు కరెక్ట్గా వాయిస్ ఫిక్స్ అవుతుంది అనమాట బై ఆల్ మీన్స్ ఐ లైక్ కర్ మనిషి కూడా బాగుంటుంది యాక్చువల్గాను కానీ ఇటువంటి మాట్లాడినప్పుడు కొంచెం కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది ఎలాగంటే అమ్మ చెప్పిన దాంట్లో ఏది నిజం కాదు సైకార్టిస్ట్ అంటే కదా చిన్నపిల్ల లాలించడం వల్ల ఉన్న ఇది తృప్తి ఏమీ లేకుండా పెరిగి ఉంటావు నువ్వు అని చేత నీకు అనిపిస్తుంది అన్నట్టుగా అన్నారు ఫైనల్గా నీ బతుకు స్టాండ్ అయిపోయాడు ముగి మీ ఫాదర్ లేక అలా చాలా ఉంది ఉంటారు దెర్ ఆల్ కోల్డ్ గౌన్ కేసులు అనమాట ఎవరితోటి ఉండరు ఇప్పుడు ఇందిరాగాంధీ ఉందనుకోండి చిన్నప్పుడు ఎవరినైనా లోపల రానిచ్చింది కాదు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ ప్రైమ్ మినిస్టర్ అపర కోటేశ్వర్లాళ్ళు ఆ ఫ్యామిలీ చాలా ఈడు సహవాసం అంతా కూడా నెహ్రూ గారు కాంటాక్ట్స్ బ్రిటిష్ వాళ్ళతోటి వాళ్ళతోటి ఆ టైం ఆ టైంలో పెరిగిన అమ్మాయి వీళ్ళ బంధువులు ఎవరిని కూడా రూమ్ లో రాణించింది కాదని నెహ్రూ గారి సెక్రటరీ పుస్తకంలో రాశాడు ఏక్ నిరంజన్ టైప్లాంగ్ అనమాట మీకు అదేటప్పుడు ఎవరిని దగ్గర రానిచ్చేది కాదు ఆ తత్వం అలాగే ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేకపోవటం ఫా ఆ ప్రేమకు దూరం అవ్వటం ఒక మిడిల్ క్లాస్ సెటప్లో చాలా రావటం ఇవన్నీ కలిసి ఈ అమ్మాయి నిజంగా ఎఫెక్ట్ చేసినా అనిపిస్తుంది చేసినా కూడా బయటికి ఇటువంటి చెప్పరు చిన్నపిల్లడి తండ్రి పర్మిషన్ తీసుకుని చిన్నపిల్ల తండ్రి తండ్రి పర్మిషన్ తీసుకుని ఈ అమ్మాయి లేనిపోయి పడుతుంది చాలా 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 పొరపాటు వాట్స్ ఈ స్టాకింగ్ అది యాక్చువల్ నాన్ సెన్స్ ఒకటిని అంటే ఎక్కడో ఎవడో చిన్న ఒక ఐదు సంవత్సరాల అమ్మాయిని ఆరు సంవత్సరాల అమ్మాయిని చేశాడని చెప్పేసి ఓ ఏదో బలవంతంగా చేశాడని చెప్పేసి మొత్తం అన్నిటికీ ఆపాదిస్తేలాగా ప్రేమ వాత్సల్యం అన్నీ ఉంటాయి అతను అయితే సైకాటిస్తే ఆ హ్యూమన్ టచ్ గురించి కూడా మాట్లాడతాడు స్పర్శ గురించి అది ఉండాలి కొంతమంది లేని వాళ్ళకి దే దే డోంట్ ఈవెన్ గెట్ బెచ్యూట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాకు క్యారెక్టర్ చేసి అమ్మాయి పేరు చెప్పదలుచుకోలేదు ఫేమస్ ఆర్టిస్ట్ చిరంజీతి కూడా చాలా సినిమాలు చేసింది ఆ అమ్మాయి అది మీరే ఆలోచించుకోండి నేచురల్ గా మెచ్యూరిటీ అవ్వలేదు రజస్వాలు అవ్వలేదు అదే మీకు ఇంకెందుకంటే ఏం చెప్తారు అది ఎందుకు ఆ అమ్మాయికి ఎక్కువ తో టచ్ అయినప్పటి నుంచి ఉండటం వలన ఆ స్పర్శ లేదు అతివృష్టి అనావృష్టిలా ఉండకూడదు కొంతమంది బాయిస్లో పెరుగుతారు తెలుసా మీకు అది బ్యాడే తేర పోరా వచ్చి ఆ కజిన్స్ ఎక్కువ ఉండటం వలన ఆ టచ్ మీద టచ్లో ఆ స్పర్శలో వచ్చే అది ఉండదు అటువంటి వాళ్ళకి ఒక్కొక్కప్పుడు చాలా లేట్ గా అవుతుంది లేట్ గా మెచ్యూర్ అవుతారు వాళ్ళు దేర్ ఇస్ అ డేంజర్ అలాగా ఉండకూడదు ఇలాగ ఉండకూడదు మీకు ఇప్పుడు అసలు ఎవరు టచ్ లాగా ఉంటేనే ఇలా పెట్టి భయపడిపోతుంది ఇంకా అటువంటి సినిమాలు కూడా నేను అనుకున్నాను హాలీవుడ్ ఫిల్మ్స్ యూ టచ్ గాలి వచ్చింది అటు బాగా గాలి అలా పెంచారు అండి అమ్మాయిని ఆ అమ్మాయిని అలా పెంచితే ఉంది ఈ భగవాడు అనగానే ఒక జంతువుని చూసినట్టు చూస్తారు అనమాట దట్ ఇస్ వెరీ బ్యాడ్ సైకలాజికల్ యు ఆర్ మేకింగ్ అర్ రెక్ ఆర్ స్పాయిలింగ్ ఈ అమ్మాయి చెప్పిన ప్రకారంగా సైకలాజికల్గా పాడి చేస్తుంది ఇట్ ఇస్ నాట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ సైకార్టిస్ట్ చెప్పిన చాలా వరకు కరెక్ట్ ఉండాలి ఆ లాలిత్యం ఆ ప్రేమ ఆ వాత్సల్యం చూపించబోతే హిల్షి నో చిన్నపాపలు చాలా నేను అన్నన్గా ఒకసారి ఒక లిఫ్ట్లో వెళ్తున్నాను మై హోమ్ జ్యువెల్స్లో రెండు పది పన్నెండు వందల ఫ్లాట్ రెండు వేల ఫ్లాట్లు నేను టాప్ ఫ్లోర్లో ఉన్నా అని చెప్పేసి ఒక ఫ్లోర్ వియాపూర్లో నేను ఒకసారి చిన్న సైకిల్ వేసుకుని వచ్చింది పాపలికి లిఫ్ట్ లోకి చిన్న పాప ఎట్టి ఆ అమ్మాయిని ఎలా అనాలి నేను ముద్దు ముద్దు వచ్చి నేను ఎక్కువ నుంచిన్న మూల ఇంకో పెద్ద ఆవిడ ఎక్కింది ఆవిడ ఈ అమ్మాయి తల్లి తెలియదు నాకు తర్వాత ఈ అమ్మాయి మాట్లాడమంట చిన్న పాప అని ఆగిపోయింది ఎటు ఇటువంటి న్యూస్ చూసే అప్పుడు మై డాటర్ కనెక్ట్ అంటే ఓ ఎస్ అంది అప్పుడే ఇలాగని పెట్టాను అనమాట సో స్వీట్ మీకు అర్థమైంది కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి మూర్ఖులు చెప్పడం వల్లే అమ్మాయిని మూర్ఖులు అంటారు నాకు మాట రావట్లేదు కానీ తను అంత బాగుంటుంది మరి ఎందుకో మరి అది తను ఏదో ఒక పబ్లిసిటీ తోటి ఇటువంటి చేత కాకుండా మాట్లాడుతుందో ఆ వైరవృత్తి మీద పెట్టింది ఆ వయసులో అవసరం అతనికి మంచి రైటర్ అతను వేటూ సుందరరామూర్తి గారు అతని కలిస్తే రైటర్ అటువంటి రైటర్ ఇక్కడ నా సినిమా నాయన డబ్ చేశాడు సంకీర్తం తమిళలో వైరముత్తు మంచి మంచి పాటలు రాసి ఇలా రాజతోటి వివాదంలో పడినా కూడా మంచి రైటర్ అండి నల్లగా ఉంటాడు అనమాట అవి అతను ఈ అమ్మాయిని ఏదో అడిగినట్టుగా ఆడపరుగు తీసేసింది మీ టూ టైంలో సో సినిమా చేసేది నైంటీ పర్సెంట్ తప్పు ఇటు మా అనుకోవాలి నీ మీద ఉన్న ప్రేమ పోతుంది ప్రేమ అంటే యువర్ గుడ్ సింగర్ యర్ గుడ్ లుకింగ్ గర్ల్ మంచి వాయిస్ మాట్లాడే వాళ్ళు అందరికీ బ్యాడ్ వచ్చేస్తుంది అంటే ఒక సోషల్ కాజ్ కోసం సోషల్ కాజ్ కోసం ఓన్ పిల్లల్ని బట్టుకో బుద్ధి ఉందో దానికి అసలే నేను ఇంకా గట్టిగా మాట్లాడాలి బుద్ధి జ్ఞానం ఉందా నీ కూతురు నువ్వు బుద్ధి పెట్టుకోకూడదు అనమాట దాన్ని పనిపిస్తుంది యువర్ అన్నెసరీ క్రియేటింగ్ ఎ ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్ నువ్వు బయట వాళ్ళకి చెప్పాలాగా కానీ నీ నీ హస్బెండ్ అటువంటి వాడు అయితే నన్ను పుట్టుకోతాను నీ హస్బెండ్ అటువంటి వాడు కాదు నువ్వు అటువంటి దానివ కాదు మీ దగ్గర తెలియాలి మరి అది అందరికీ ఆపాదిస్తే అట్లా నీ నీ హస్బెండ్ చూస్తే వదలనే వాడనుకో వాడు పెట్టుకొని కొంచం కూతు సొంత కూతురు కూడా పెట్టుకోనేకూడదు మీకు అర్థమైంది సో అది అందరికీ ఆపాదిస్తే అంతే యూఆర్ అన్నెసర్లీ మేకింగ్ ఎర్ అవే ఫ్రమ్ ద బీయింగ్స్ బీయింగ్ చెప్పాం కదా టూ మచ్గా భగోళ్ళతో తిరిగేసిన అమ్మాయి అయితే రజేశ్వర ఒకటే రేట్ అయిపోయింది ఒక యాక్ట్రెస్కి ఓకే తర్వాత ఆర్టిఫిషియల్ గైజ్ అయిన తర్వాత అందరిలాగా అందంగా తయారైంది అది వేరే విషయం కొంతమందికి ఇలా చేస్తే భయపడిపోతారు దిల్ గెట్ స్కేడ్ కొంతమంది అమ్మాయిలు పప్పు పప్పుకి తీసుకెళ్తా ఉంటారు పల్లెటూరి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయికి అంత రకంగా ఉంటుంది షీ డి నాట్ సీ దట్ అట్మాస్ఫియర్ ఎట్ ఆల్ సరే ఇదా ఇలాగా ఉండకూడదు అలా ఉండకూడదు తను చెప్పేది మరీ ఘోరంగా కన్న తండ్రి ముట్టుకోకూడదు ఆ పర్మిషన్ తీసుకుంటుంది వాట్ విల్ షీ నో షీ విల్ థింగ్ ఫ్రమ్ ద బింగ్ ఆ చైకటేషన్ చెప్పాడు కొన్ని కొన్ని చోట్ల మన ఇలా టచ్ చేస్తున్నప్పుడు ఆ ముద్దు పెడుతున్నప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటతట చిన్నప్పటి నుంచి ఉంటదట వాళ్ళకి వాళ్ళు చేయకూడదు ఆ అమ్మాయికి ఎక్కడైతే సమ్మతంగా ఉండే ఉంటారో అప్పుడే రావాలి తప్పితే అదర్వైజ్ యూ షుడ్ నాట్ ఫోర్స్ దమ్ నేను అలాగే మా సిస్టర్ చిన్న పాప యుఎస్ లో ఉంటుంది అప్పుడు ఆ చిన్నప్పుడు ఇలా ముద్దు ఇలా తుడుచుకునేది దానికి ఇష్టం లేదని అనుకున్నాడు అదే చాలా మంది పిల్లలు చూడండి ముద్దు పెడితే తుడిచేసుకుంటారు దట్స్ కరెక్ట్ దట్ ఇస్ వాట్ దట్ ఐకాటిస్ట్ వాజ్ టెలింగ్ నేను ఎంతో మంది చూస్తూ ఉంటాను అటువంటిప్పుడు చేయకూడదట దట్ దే లైక్ మీకు అర్థమైంది వాళ్ళంతా వాళ్ళే హ్యాపీగా తండ్రి చేతిలోకి వచ్చినప్పుడు కూడా చేయొద్దని అమ్మాయి అంటే అది చాలా కరెక్ట్ కాదు అన్ అసలు క్రియేటింగ్ సైకోలాజికల్ ప్రాబ్లమ్స్ చైల్డ్ అదర్వైస్ తను అన్నిట్లోనూ మంచి షీఈ్ ఎక్స్పర్ట్ షీఈ్ వెరీ టాలెంటెడ్ ఇది ఇది ఇటువంటి అప్పుడప్పుడు వాగుతూ ఉన్నప్పుడల్లా వల్ల వస్తూ ఉంటుంది నిన్న అమ్మాయి పాట ఏదో అని పెట్టాను ఒక తమిళ సాంగ్ కింద చన్మయ్య అని ఉంది సమ్ గుడ్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు దానికి ఒక పోస్ట్కి పెట్టాను అప్పుడు అనిపించింది అనమాట దాని ముందే చూసి చూశాను సోషల్ మీడియాలో ఇటు ఎందుకలా ఆడుతుందని షీఈ వెరీ లవ్లీ వాయిస్ తంది అంతే నువ్వు లవ్లీ వాయిస్ అన్నాడు గీతా కృష్ణ అంటే ఎలాగా ఇట్స్ ఓన్లీ అవర్ రిఫెక్షన్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ టాలెంట్ తను పబ్లిసిటీ కోసం సకం అంటుందేమో అని ఇది వరీభూతులో ఉంది ఉంది అనసూయ ఆడు కదా అమ్మాయి పిల్లలు లేరా ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఆ అమ్మాయి కూడా ఆడదే కదా ఏదో గ్లామర్ కోసం గ్లామర్ గా ఉంటుంది తప్పితే అదర్వైజ్ వాట్ ట్రాంగ్ షీస్ డెన్ చిన్నపిల్లలను ముద్దు చిన్నబాయి చిన్న డూయింగ్ నాట్ కరెక్ట్ బికాస్ లైక్ హెర్ ఇలాగల్ గా రైట్ సార్